మనందరం లేచి నిలబడి బైబిల్ పలవ పాడుకుంటాం. బ్రదర్స్ దయచేసి లోపలికి రండి, ఉదయం నుంచి అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు. లేచి నిలబడడం అనేది బయటికి వెళ్ళడానికి కాదు, ప్లీజ్ కమ్ ఇన్ సైడ్, లోపలికి వచ్చేసేయండి త్వరగా. ఇప్పుడు ముందుకు వచ్చేసేయండి ఇట్లా, లేదా వాలంటీర్స్ అయినా హెల్ప్ చేయండి, కొంచెం ఇటు పూర్తి పెట్టేసేయండి. అంత సామాన్యంగా వచ్చేవాళ్ళం కాదన్నా అంటారా? దయచేసి అవతల కారిడార్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇట్లా లోపల వైపు వచ్చేసేయండి, ఇదంతా ఖాళీ స్థలం ఉంది. చెప్పేటువంటి వర్తమానికులకైనా వినేదానికైనా బాగుంటుంది. బయట వైపు ఉన్నటువంటి ఈ పిల్లర్ వైపు వెనకలు ఉన్న వారిని లోపలికి రండి దయచేసి త్వరగా. బ్రదర్స్ మీరు అమ్మా నాన్న మీరు వచ్చేసండి, జరగండి. ఇంకా కమ్ టు ది ఎడ్జ్, కమ్ టు ది ఎడ్జ్, చివరికి జరగండి. ఇట్లా బ్రదర్ ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్ విత్ అస్, కైండ్లీ కోఆపరేట్ విత్ అస్, పూర్తిగా జరగండి. ఇంకా లోపలికి వచ్చేసేయండి, ఆ వెనకల భాగంలో కూడా పూర్తిగా సాప ఇటెదురు వైపు రావాలా. మీరు ఎంత మొండి చేస్తే నేను కూడా అంతే చేస్తాను, మీ ఇష్టం. థర్డ్ పిల్లర్ అటువైపు ఉన్నవాళ్ళు దయచేసి లోపలికి రండి. మీ ప్రత్యేకత, మీ విధేయత అంతా ఇక్కడే కనపడుతుంది. రండి లోపలికి రండి, ఇంకా లోపల వైపు వచ్చేసేయండి. ప్రార్థన స్టార్ట్ చేయగా మళ్ళీ బయటికి వెళ్ళవద్దు. నీ ధర్మశాస్త్రములో వచ్చా పల్లవి, ఆశ్చర్యకరమై చూచినట్లుగా కన్నులు తెరవము, ఆ పలవి పడతాం. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకైనవి చూచునట్లు నా కన్నులు తెరువుము, చూచునట్లు నా కన్నులు తెరువుము. మోకరించండి, ప్రార్థన చేసుకుంటా. క్రిందకు ఎవరు మోకరించద్దు, పైకి మోకరించాల, పైకి మోకరించాల. యాజ్ యూ నీల్ డౌన్ ఇన్ ద వీబీఎస్ ఆర్ ఇన్ సండే స్కూల్, పైకి మోకరించాల. ఆరోగ్యం బాగలేదు అనే వాళ్ళు తప్పదా? బీ ఆనెస్ట్ బిఫోర్ ద లార్డ్, ప్రభుకి ముందు యథార్థంగా ఉండండి. ప్రేమిగులను మా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ స్వరాన్ని మాకు వినిపింప చేయము. తాజాగా మీ వాక్య విన్నట్లుగా మమ్మల్ని బలపరచము, జ్ఞాపకం చేసుకునమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6:17 అందరం కూడా గట్టిగా స్పష్టంగా చదువుతాం. కొరింథీయులకు రాసిన 6:17 అందరము గట్టిగా స్పష్టంగా చదువుతాం, చదవండి. వేర్ఫోర్ కమ్ అవుట్ ఫ్రమ్ అమాంగ్ దెమ్ అండ్ బీ సపరేట్ సే ద లార్డ్ అండ్ టచ్ నాట్ ద అన్క్లీన్ థింగ్ అండ్ ఐ విల్ రిసీవ్ యూ. ఇదే బాగా మరొకసారి చదువుతాం, మీ స్వరం గట్టిగా వినపడాలా. వేర్ ఫోర్ కమ్ అవుట్ ఫ్రమ్ అమాంగ్ దెమ్ అండ్ బీ ఏ సపరేట్ సే ద లార్డ్ అండ్ టచ్ నాట్ ద అన్క్లీన్ థింగ్ అండ్ ఐ విల్ రిసీవ్ యూ. ఈ ప్రాక్టికల్ టాక్లో మన క్రైస్తవ జీవితంలో క్రియాశీలకమైనటువంటి విధానములో ప్రాక్టికల్గా ఎలా మనం ఉండాలి అనేటువంటి తలంపును ఆధారం చేసుకొని కొన్ని విషయాలు మనం చూస్తాం. దీనికి ముందు ఒక రెండు మాటలు చూడండి. ఆ రెఫరెన్స్ గర్ల్స్ ఒకరు చదవాలా, బాయ్స్ ఒకరు చదవాలా? గర్ల్స్ మార్క్ సువార్త 4:24 గర్ల్స్ ఎవరైనా గట్టిగా చదవండి. మార్క్ సువార్త
24వ వచనం. తర్వాత లూకాసు వార్త 8:18 బాయ్స్, లూకాసు వార్త 8:18. లూకాసు వార్త 8:18 చదవండి. చాలు, వినుట అనేటువంటి మాటను రెండు విధాలుగా చెప్పబడింది. గర్ల్స్ ఏం చదివారు చెప్పండి గట్టిగా. మీలాగే నేను కూడా యూత్ క్యాంప్లో కూర్చున్నా. ఇప్పుడు మీరు ఎలా బాధపడుతున్నారో నేను కూడా అలానే బాధపడ్డా. ఉదయం అంతా చెప్పి మధ్యాహ్నం కూడా వదిలిపెట్టరా నాయన అని. కాబట్టి మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టినా త్వరగానే ముగిచ్చేస్తాము. కూర్చున్నంతవరకు దేవుని వాక్యము కొరకు ఆసక్తితో వినండి, బీ యాక్టివ్. గర్ల్స్ ఏం చదివారు? ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూడాలి. తర్వాత ఎలాగ వినుచున్నారో జాగ్రత్త. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో కూడా ఏమి వింటున్నారో దాని విషయంలో జాగ్రత్త అవసరం, ఎలా వింటున్నారో దాని విషయం ఏంటంటే జాగ్రత్త అవసరం. సరే, ఇప్పుడు ఈ మాట విషయంలో చూస్తే ప్రభు ఇచ్చినటువంటి తలంపుల మేరకు కొన్ని విషయాలు మనం చూస్తాము. ప్రాక్టికల్గా మన జీవితంలో కూడా ఎలా ప్రభు కొరకు ప్రత్యేకమైన జీవితం జీవించగలమైనటువంటి విషయాలు కొన్ని చూస్తాం. మొట్టమొదటిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు. ఈ మాట ఏమి చూపిస్తుంది అనంటే, మొట్టమొదటిగా ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం కలిగించే మాట. మరలా ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పగలగాల. ఈ మాట ఏ మాట అంటే వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం కలిగించేటువంటి మాట. భయాందోళనకు గురి చేసేటువంటి మాట కాదు. నేను మీకు దేవుడిగా ఉంటాను, మీకు తండ్రిగా ఉంటాను, నా సన్నిధి మీ మధ్య నా సన్నిధి ఉంటుంది, కాబట్టి వారి నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. ఏంటి ఈ మాట అంటే వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహంతో కూడినటువంటి మాట. రెండవదిగా వర్డ్ ఆఫ్ ప్రామిస్, వాగ్దానంతో కూడిన మాట ఇది. దేవుడు వాగ్దానం చేసి చెప్తా ఉన్నాడు, నేను మీకు తండ్రిగా ఉంటాను, బయటికి రండి. వాగ్దానం ఏంటి? వాగ్దానం అంటే పతనమైన మన ఆత్మీయమైన జీవితాల్లో దేవుడు మరలా తిరిగి కట్టునట్లుగా. తర్వాత మూడవది, బయటికి వచ్చి నా కొరకు ప్రత్యేకంగా ఉండండి అని చెప్పుట్ల ఉద్దేశం ఏమిటంటే దేవుని యొక్క ఉద్దేశం మనకు కనబడుతూ ఉంది. ఉదయం కూడా కొన్ని ఈ మాట మనం చూస్తూ సహోదరులు చెప్పారు. కాబట్టి వర్డ్ ఆఫ్ పర్పస్, ఒక ఉద్దేశంతో కూడినటువంటి మాట. నాలుగవది, ఈ మాట ఎవరు చెప్తున్నారంటే ద లార్డ్ హింసల్, ప్రభువే చెప్తున్నాడు. ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, ప్రభువు మాట ఇది. నాలుగవది, ఇట్స్ ఎ డిమాండ్ ఫ్రమ్ ద లార్డ్ బికాస్ హీ క్లెయిమ్స్ ద ఓనర్షిప్. ఇది ప్రభు అధికారపూర్వకంగా చెప్తున్నాడు. కారణం ఏమిటంటే అధికారం గలవాడు, మన విషయమైనటువంటి ప్రభుత్వము ప్రభు సంపూర్ణంగా తీసుకునేవాడు. హీ క్లెయిమ్స్ ద ఓనర్షిప్, నేనే యజమానుణ్ణి, నేనే నాయకుణ్ణి, నేను మీ ప్రభువును. అట్టి అధికారముతో ప్రభు మనకు చెప్తా ఉన్నాడు. ఐదు విషయాలు మనం చూసాం. మొట్టమొదటిగా ఏమిటి? వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం కలిగించే మాట. రెండవది వర్డ్ ఆఫ్ ప్రామిస్, వాగ్దానంతో కూడిన మాట, లేదంటే వర్డ్ ఆఫ్ రెస్టరేషన్, సమకూర్పుతో కూడినటువంటి మాట. మూడవది వర్డ్ ఆఫ్ పర్పస్, ఉద్దేశంతో కూడిన మాట. బయటికి రండి అని ఎందుకు అంటున్నానంటే నాకు ఆల్రెడీ ఒక ఉద్దేశం ఉంది, దాన్ని నెరవేర్చుకుంటాను. నాలుగవది, ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, నాట్ సంబడి సెల్స్. ఎవరో చెప్పిన మాట కాదు ఇది, ఇది ప్రభువే తాను పలుకుతున్నటువంటి మాట. ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, ప్రభు చెప్పే మాట. ఐదవదిగా, హీ క్లెయిమ్స్ ద ఓనర్షిప్ సో హీ డిమాండ్స్. ఆయన అధికారపూర్వకంగా డిమాండ్ చేస్తుండే ఎందుకొరకనంటే ఆయన మన ప్రభువు, ఆయన మన అధికారి. మీరు గమనించండి, చూడకుండా చెప్పగలగల మనకు తెలిసి చాలా పరిచయమైన మాట. 23వ కీర్తన 1వ వచనం, రెండో లైన్ వద్దులే, మొదటి లైన్, యెహోవా నా కాపరి. బాయ్స్ అందరూ స్ట్రైక్ చేసినట్టున్నారు కదా,
చెప్పండి మొదటి వాక్యం. సగం మంది సరే, మళ్ళీ చెప్పండి ఒకసారి. యెహోవా నాక, మీరు ఏదో యాక్టివ్గా ఉండటానికి మాత్రమే. యెహోవా అనగా ప్రభువు, ద లార్డ్ ప్రభువు. కాపురి అనేది తన ద్వారా వచ్చినటువంటి ఆశీర్వాదం. మీరు ఇప్పుడు చెప్పండి, ప్రభు ముందా ఆశీర్వాదం ముందా? ప్రభువే ముందు, ఆ తర్వాత ఆశీర్వాదం. విశ్వాస క్రైస్తవ జీవితంలో ప్రతి ఆశీర్వాదము కూడా దేని వెంట ఉందనంటే ఆయన ప్రభుత్వం వెంట ఉంది. ఆయన ముందుగా మనకు ప్రభువు, ఆ తర్వాత తన ఆశీర్వాదము మనం అనుభవించినవి ఉన్నాం. సరే, ఇప్పుడు ఈ మాటలో మనం చూసేటప్పుడు ఈ ప్రత్యేకత అనేటువంటి మాటను ఇంకొద్దిగా విశదీకరించి మనం ధ్యానిస్తాం. ఉదయం కూడా కొన్ని విషయాలు, అంటే దేవుడు ఎలా తలంపు ఇచ్చాడో, ఉదయం కూడా అన్న చెప్పినటువంటి దాంట్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఇందాక భోజనం చెప్పేటప్పుడు అన్న అన్న మీరు చెప్పిన విషయాలు నేను కూడా కొంత ధ్యానించానంటే, ఏదైనా దేవుని వాక్యం వాట్ ఎవర్ లార్డ్ గివ్స్ యూ కెన్ సే. ప్రత్యేకత అనేటువంటిది రెండు విషయాలు. ఒకటి, జాగ్రత్త వినండి, ప్రభువు తనై తాను మనల్ని ప్రత్యేకించుట తన ఉద్దేశము కనపడతా ఉంది. రెండవదిగా, ప్రభు నిన్ను నిన్ను ప్రత్యేకించుకొని బయటికి రమ్మంటున్నాడు కదా, దాంట్లో నీ ప్రతిష్ఠత కనపడతా ఉంది. ప్రత్యేకతలో రెండు మాటలు. మొట్టమొదటిది ఏంటిది? దేవుడు చేసేటువంటి ప్రత్యేకతలో తన ఉద్దేశం ఉంది. మానవుడు ప్రభు కొరకే ప్రత్యేకించుకునేటువంటి జీవితంలో ఏం కనపడతా ఉంది? ప్రభు కొరకై ఒక విశ్వాసి చెల్లించేటువంటి లేదా జరిగించేటువంటి ప్రతిష్ఠత, కమిట్మెంట్, కాన్సక్రేషన్ అనేది కనబడతా ఉంది. తర్వాత సరే రండి, ఒకటి రెండు విషయాలు మనం చూస్తాం. ప్రాక్టికల్ టాక్ కాబట్టి ఎక్కువ రెఫరెన్స్లు చూడము, అలా అని చెప్పి చూడకుండా కూడా ఉండద్దు. లేవియ కాండం 20వ అధ్యాయం 26వ వచనము ఎవరైనా గట్టిగా చదవండి. లేవియ కాండం 20వ అధ్యాయం 26వ వచనం. యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండినట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరు పరిచితిని. చెప్పండి, చాలా విషయాలు ఉన్నాయి బట్ ఎక్కువ రెఫరెన్స్లు చెప్పదలుచుకోలేము, ఎందుకంటే మీరు నిద్రపోతారు నాకు తెలుసు ఎక్కువ రెఫరెన్స్లు కానీ చెప్పామంటే. ప్రత్యేకతలో రెండు విషయాలు చెప్పాము, దేవుడు తనై తాను మనల్ని ప్రత్యేకించుట, ఆ రెండవది డోంట్ బి పువర్ బీ యాక్టివ్, ఆ రెండవది మనము ప్రభు కొరకు ప్రత్యేకించుకున్నట. ప్రభు మనల్ని తనే తాను మనల్ని ప్రత్యేకిస్తున్నాడంటే ఏం కనపడతా ఉంది? మన విషయంలో ప్రభుకున్న ఉద్దేశం కనపడతా ఉంది. ప్రభు యొక్క ఆజ్ఞకు లోబడి ప్రభు కొరకు నన్ను నేను ప్రత్యేకించుకుంటున్నాను అనంటే నా ద్వారా ఏం కనపడతా ఉంది? ప్రభు కొరకే నేను చేసినటువంటి ప్రతిష్ఠత, కాన్సక్రేషన్ అనేది కనబడతా ఉంది. రైట్, ఇప్పుడు ఈ రెండు మాటల్లో మొట్టమొదటి మనం చూస్తున్నాం ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటి. చాలా ఉన్నాయి ప్రభు యొక్క ఉద్దేశాలు, అది మన ప్రాక్టికల్ టాక్ కాబట్టి కొన్ని ఒక్కొక్క దానికి ఒకటి అలా చూస్తాం. ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటంటే మీరు నా వారై ఉండినట్లు. భగ్నం పెట్టుకోండి, ప్రభు నిన్ను ఎందుకొరకు ప్రత్యేకించాడు అనంటే మీరు నా వారు. ప్రియమైన ఎవనొస్తుడా, ఏమన్నా సహోదరుడా, సహోదరి, ఈ దినాన నీ దేహాన్ని పాపనికి అమ్మివేస్తున్నటువంటి దినాలు ఇవి, మనుషులకు అమ్మివేసేటువంటి దినాలు ఇవి. బట్ డూ యు నో వాట్ ద బైబుల్ సేస్? యు ఆర్ మైన్. వాక్యం ఏం చెప్తుందంటే మీరు నా వారు. ఎప్పుడైనా పాపము మీ మీద ప్రభావము చూపించేటప్పుడు ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి, ప్రభు నన్ను ఎందుకు ప్రత్యేకించాడంటే నేను ఆయన దానిగా ఉండేదాని కొరకు, ఆయన వాడుగా ఉండేదాని కొరకు. ఒక వ్యక్తికి అమ్మివేయటానికి కొరకు కాదు, ఒక వ్యక్తి సంతోషానికి నా శరీరం అమ్ముకోవటానికి కొరకు కాదు. దిస్ బాడీ ఇస్ ఫర్ ద లార్డ్, యు ఆర్ మైన్ అని అన్నాడు. ఎంత చక్కగా అన్నాడు చూడండి, మీరు నా వారై ఉండినట్లు నేను మిమ్మల్ని వేరుపరిచాను, అది నా ఉద్దేశము. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, అది నా ఉద్దేశము. సరే, తర్వాత రెండో విషయానికి వస్తాం రండి. నిర్గమకాండం 33వ అధ్యాయం 16వ వచనం. నిర్గమకాండం 33వ అధ్యాయం 16వ వచనం. ఇది మనము ప్రభు కొరకు చేసేటువంటి ప్రతిష్ఠత. అమ్మ స్పీడ్ చదువునా, నీ ప్రజలెడలను నేను
నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుము. చూడండి, మోషే అంటున్నాడు, ప్రభువా నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలందరూ కూడా నీ సన్నిధి మాకు తోడుగుండే దాని కొరకై మమ్మల్ని మేము ప్రత్యేకించుకుంటాం. ఇలా ప్రత్యేకించుకునే వారు చాలామంది ఉన్నారు. ఎస్తరి గ్రంథంలో ఉంది, వీరి విధులు సకల జనుల విధులకు చెప్పండి వేరుగా ఉన్నవి. మోషే కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఇస్రాయేల్ ప్రజలందరూ ఏం చేశారు, మా ముందు నడిచేదాని కొరకు ఒక నాయకుడిని మాకు చేయని చెప్పి అహరోన్ దగ్గరికి వెళ్ళారు. అహరోన్ దగ్గరికి వెళ్తే అహరోన్ ఏం చేశాడు, సరే వాళ్ళందరూ కలిసి చేసిన పని చెప్పండి, గట్టిగా చెప్పండి, ఐ వాంట్ యూ టు స్పీక్. ఒక బంగారు దూడని చేసుకున్నారు. ఇక ఆ బంగారు దూడని చేసుకుని ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఇక ఎగిరేవాడు ఎగురుతూ ఉన్నాడు, ఆడేవాడు ఆడుతూ ఉన్నాడు, సంతోషంగా వాళ్ళు గడుపుతూ ఉండుంటే మోషే పైనుండి దిగి వచ్చాడు. దిగి వచ్చిన తర్వాత అహరోన్ అడిగాడు, ఏంటి నువ్వు చేసిన పని అంటే, అహరోన్ ఎంత చక్కగా చెప్పాడు చూడండి, వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చారు, బంగారం ఇచ్చారు, బంగారం తీసి అగ్నిలో వేయగానే దూడ అయిందంట. దూడ చేస్తే దూడ వద్దా, అగ్నిలో బంగారం వేస్తే దూడ వద్దా? అహరోన్ చెప్పే మాట ఏంటంటే, అగ్నిలో వేయమన్నారు వేసాను, అగ్నిలో వేయగానే దూడ అయిపోయింది అని అన్నాడు. అబద్ధం ఆడేదానికైనా ఉండాలా? అప్పుడు దేవుని యొక్క ఉగ్రత రగిలింది. వీరందరూ ఇలా ఆడుకుంటూ ఉంటుంటే ఇద్దరు వ్యక్తులు మాత్రం దూరంగా తమను తాము ప్రత్యేకించుకుని ఎవరు వాళ్ళు, యెహోషువ కాలేబులు. ఈనాడు యవనస్తుడ సహోదరి సహోదరి, మీ ఫ్రెండ్స్ కూడా కొన్నిసార్లు ఇలాంటి దూడల్ని పెట్టుకుని ఆడుతూ ఉంటారు కదా, నిన్ను కూడా రమ్మంటారు. ఆరాధన ఉందంటే క్లాస్ ఉందని చెప్పి బయటికి రావే, అబద్ధం ఆడేది కూడా తెలియదు, అబద్ధాలు కూడా నేర్పిస్తారు. నిజంగా నువ్వు ప్రభు కొరకు ప్రత్యేకించుకున్న వాడువైతే, ప్రత్యేకించుకున్నదానివైతే వాళ్ళు ఏ దూడనైనా చేసుకొని ఏ దూడ ముందైనా ఎగరని, దూడలాంటి పరిస్థితులు నీ యవన జీవితంలో ఎలాంటివైనా ఉండని, అలాంటి ఎంటర్టైన్మెంట్ నాకొద్దు, అలాంటి సంతోషం నాకొద్దు, ప్రభువా నీ సన్నిధిలోనే నిత్యం సంతోషము నాకు, నీ మందిరము ద్వారానే నాకు సంతోషము, నీ మందిరంలో నన్ను ఆనందింపజేయి, ఇలాంటి ప్రత్యేకత నీకు అవసరం. అది ప్రతిష్ఠతతో కూడినటువంటి జీవితం కనబడుతూ ఉంది. తర్వాత రెండో విషయానికి వస్తాం, రండి దేవుని వాక్యంలో నుండి. చూడండి ఇంకో మాట, ప్రత్యేకించుకోకపోవటం వల్ల జరిగే నష్టం ఏమిటి, ఒక్క మాట చూస్తాం, ఒకటే ఒక మాట. నెహెమ్యా గ్రంథం 13:3 బాయ్స్ ఎవరైనా చదివితే బాగుంటుంది, బాయ్స్. నెహెమ్యా గ్రంథం 13:3 సరే ఎవరైనా చదవండి, సమయం జన్ యాక్టివ్గా చదివేవారు ఎవరు చదవండి ఎవరైనా ఇంకా. మిశ్ర జనసమూహము నుండి ఇస్రాయేల్ నుండి ఏం చేశారంట, వెళ్ళగొట్టి వేశారు. ఆ తర్వాత ప్రత్యేకమైన జీవితాన్ని మెయింటైన్ చేయకపోవటం వల్ల కలిగే నష్టం ఏంటో చూడండి, 24 13:24 వీళ్ళందరూ ఎవరు, వాస్తవానికి వీరందరూ యూదులే, కానీ యూదులకు ఏం రాదు చెప్పండి గట్టిగా, అందరూ యూదులే కానీ యూదులకు యూదుల భాష మాట్లాడటం రాదు. మనం అందరం మందిరానికి వెళ్ళే వాళ్ళం, కానీ ఆరాధన చేయమంటే సగం మంది చేయరు. మళ్ళీ పొద్దున సాయంకాలం ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన వింటనే ఉంటాం, పైగా మనం కూడా చేసుకుని పోతూనే ఉంటాం, ప్రార్థన చేయంటే ప్రార్థన రాదు, ఆరాధన చేయమంటే ఆరాధన రాదు. యూదులై ఉండి కూడా యూద భాష రాదు. కారణం ఏమిటంటే వారు ప్రత్యేకమైన జీవితం జీవించలేకపోయారు, మిశ్రితమైన జనాన్ని, ఆ మిశ్ర జనాన్ని, ఇంకా అన్యులను అన్య భాష నేర్చుకున్నారంట, కానీ యూదుల భాష వారు నేర్చుకోలేకపోయారు. ఈనాడు నీవు నేను కూడా అంతే. ఒక విచారకరమైన సంగతి ఏంటంటే మన పాటల కంటే కూడా బయట పాటలు ప్రాక్టీస్ చేసే విశ్వాసులు కూడా కొంతమంది లేకపోలేరు. మన మొబైల్ ఫోన్స్లో సీయోని గీతాల కంటే కూడా వేరే గీతాలు కూడా ఎక్కడో పెట్టుకుంటాం, మళ్ళీ లాక్ మీద లాక్, లాక్ మీద లాక్,
ఎవరికి దొరకదు ఆ లాక్. ఇంకా యూదులమైన మనం, ప్రభుపిల్లమైన మనము ఆత్మభాష అంటే మరి ఇంకోటని కాదు, మనకు చెందేటువంటి వాటిని మనం నేర్చుకుంటాను కొరకై అది మనకు అవసరం. తర్వాత రండి, రెండవదిగా ప్రత్యేకత అనేటువంటిది ఏమిటి, వాట్ డస్ దిస్ సపరేషన్ సిగ్నిఫైస్. ఈ ప్రత్యేకత అనేది ఏమిటి అనేటువంటి మాటకు కొన్ని విషయాలు చూస్తాం, గమనించండి. ఒకటి, ఇది ప్రభు యొక్క పిలుపు. మీకు ఒక ప్రశ్న వేస్తాను, యవనస్తులు ఎందుకు పడిపోతారు చెప్పండి. ప్రాక్టికల్ టాక్ అంటే నేను ఒక్కనే మాట్లాడుకోమని కాదు, యవనస్తులు ఎందుకు పడిపోతారు మీ తలంపు ఏంటో చెప్పండి. పోనీ గట్టిగా చెప్పమ్మా, లోకంలో ఉన్న వాటిని చూసి ఆశపడుట అది కూడా కరెక్టే. ఇంకా పడిపోతే పడిపోతాం లేకపోతే లేదు నువ్వు చెప్పి చెప్పరాదు అంటారా. యవనస్తులు పడిపోవటం గల కారణం ఏమిటి, మీకున్న వెలుగులో మీరు చెప్పండి పోనీ. హృదయంలో వాక్యం లేకపోవట, వెరీ గుడ్, దట్స్ ద రైట్ రీజన్. ఇంకా కనీసం పిల్లలకు ఒక్కలన్నా చెప్పండి, యవనస్తులు పడిపోవటానికి గల కారణం, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ ద ఫాల్. ఇంకోసారి పొరపాటున బుద్ధిపూర్వకంగా ప్రశ్న వేయకుండా ప్రవర్తిస్తున్నారు మీరు కదా. యవనస్తులు పడిపోవటానికి గల ఒక్కటే ఒక్క కారణం ఆల్ త్రూ ద బైబుల్, రెండో పేతురు రాసిన పత్రిక 1:10, 2 Peter 1:10. చదవండి, మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. రైట్. ఇప్పుడు నా వైపు చూడండి, మనకు రెండు విషయాలు ఉన్నాయి, మన పిలుపు ఏమిటో మన ఏర్పాటు ఏమిటో మనం తెలుసుకోవాలి. మీ పిలుపు ఏమిటో మీ ఏర్పాటు ఏమిటో కానీ మీరు తెలుసుకుంటే, ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా ఉంది, యూ షాల్ నెవర్ ఫాల్, తెలుగులో కూడా బాగానే ఉంది, మీరు ఎప్పుడును తొట్టిల్లరు. ప్రత్యేకత అనేది ఏమి చూపిస్తుందనంటే నీ పిలుపును చూపిస్తూ ఉంది. ఇంత గుంపులో ఒక వ్యక్తిని పక్కకు పిలిచాము అనంటే ఏదో మాట ఆ వ్యక్తికి ఉంది. ప్రభు నిన్ను ప్రత్యేకించుకొని బయటికి రమ్మంటున్నాడంటే ఇట్స్ ఎ కాల్, ప్రభు నుండి వచ్చేటువంటి పిలుపు అది. నీ పిలుపు ఏమిటో ఏర్పాటు ఏమిటో నిశ్చయముగా నేను చేసుకుంటే యవనస్తులుగా ఎప్పుడు కూడా మనం పడిపోము. యవనస్తులు బలవంతులా బలహీనులా, బలవంతులా బలహీనులా, బలవంతులు, వెరీ గుడ్. యవనస్తులు పడిపోతారా పడిపోరా, అంటే బలవంతులు పడిపోతారా, అదేనా మీరు చెప్పేది. యవనస్తులు దుష్టిని జయిస్తారా జయించరా, సరే ఇప్పుడు కొద్దిగా మార్చి మాట్లాడతాను, జయిస్తారా జయించారా, జయిస్తారా జయించారా జయించాలా, జయించారు యోహాన పత్రికలు ఏముంది, దేవుని వాక్యం మీలో నివసిస్తుంది కాబట్టి మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఇప్పుడు మేము ఎవరివి, విజయం కొరకు పోరాడే వ్యక్తులం కాదు, ఇప్పటికే మనం విజయవంతులము. మన దృక్పథం మారిపోవాలి, ఇప్పుడు మన ప్రార్థన వైఖరి మారిపోవాలి. ఇక్కడ అన్నాడు, మీ పిలుపుని ఏర్పాటును నిశ్చయం చేసుకుంటే ఒక ప్రయాసపడండి, ఎప్పుడూ మీరు తొట్టెళ్ళరు. నీవు పడిపోతున్నావు అంటే అర్థం ఏమిటంటే వాక్యం లేదు, ప్రార్థన లేదు, మందిరం దూరం మీద, ఆల్ దీస్ మే బి ద రీజన్స్. దానికంటే ప్రాముఖ్యమైన రీజన్ ఏంటంటే యు మిస్డ్ యువర్ కాల్, నీ పిలుపు ఏమిటో నువ్వు పోగొట్టుకున్నావు. తర్వాత ఈ పిలుపు ఏంటి, ఈ ప్రత్యేకత ఏమిటని చూపిస్తుందంటే స్పీక్స్ సిగ్నిఫైస్ ద రిడెంప్షన్, విమోచనను జ్ఞాపకం చేస్తుంది. ఇటు చూడండి ఒకసారి, విమోచన అనేటువంటి మాటలు గ్రీకు భాషలో చాలా పదాలుగా విభజించబడింది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వస్తువు ఒక షాప్లో ఉంది, అందరు ఇటు చూడండి దట్ యు మే అండర్స్టాండ్ క్లియర్లీ. ఈ వస్తువు ఒక షాప్లో ఉంది,
దీనిని విమోచించాలా? విమోచనటువంటి పదానికి మూడు అర్థాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, ఇది బయటికి రావాలి అని అంటే ఏం చేయాలి? ఫస్ట్గా సరే నేనే చెప్తా, యు మస్ట్ పే ద ప్రైస్. దీని కొరకు క్రయం చెల్లించాలా? యేసుక్రీస్తు ప్రభువారు నీ విమోచన కొరకు క్రయం చెల్లించాడు, తను తను అప్పగించుకున్నాడు. రెండవది, విమోచించబడిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందనంటే ఇట్స్ ఇన్ యువర్ సంబడీస్ పాకెట్. స్థానము మార్చబడింది, పొజిషన్ ఇస్ చేంజ్డ్. క్రయము చెల్లించబడింది, రెండవది స్థానము మార్చబడింది, మూడవది షాపులో ఉన్నంత వరకు ఇక్కడే ఉండాల. దుమ్ము దులపాలంటే దీని పైకి ఎక్కి మళ్ళీ దుడిచి మళ్ళీ ఇక్కడే పెట్టాలా. విమోచనలో ఉన్నటువంటి గొప్ప క్రయం ఏమిటంటే, గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే, యువర్ లిబరల్, నువ్వు స్వతంత్రుడవు. ప్రత్యేకించుకున్నాడు అని అంటే విమోచన కార్యం జరిగింది. ఈ విమోచనలో మూడు సంగతులు ఏమిటంటే, క్రయమిచ్చి చెల్లించాడు నీ ప్రభు. ఒకప్పుడు నీ స్థానం ఇది, ఇప్పుడు నీ స్థానము క్రీస్తులో ఉన్నావు, సమృద్ధిని ఆశీర్వాదాలు అనుభవిస్తున్నావు. మూడవదిగా, ఒకప్పుడు నీకు స్వాతంత్రత లేదు, ఇప్పుడు క్రీస్తులో నీకు స్వాతంత్రత ఇవ్వబడింది. ఈ స్వాతంత్రత ఎలాంటిదనంటే, చూడండి, ఆత్మీయంగానే ఉండాలి అని బందిగా దేవుడు పెట్టల. నీకు ఎలాంటి స్వాతంత్రత ఇచ్చాడు అనంటే, నీ మనసాక్షి ఆత్మీయంగా ఉండాలనుకుంటే ఆత్మీయంగా ఉండు, శరీరానుసారుడుగా ఉండాలనుకుంటే శరీరానుసారుడుగా ఉండు. ఇదేం కొత్త వాక్యం అనుకోవద్దు. స్వాతంత్రమైన మనసును దుర్వినియోగం చేసుకోకూడదు. స్వాతంత్రత ఎలాంటి స్వాతంత్రత ప్రభు ఇచ్చాడు అంటే, రోమపత్రికలో ఉంది, నీ ఆలోచనకు ఉన్నటువంటి స్వాతంత్రత అయితే ఒకటి, దాని రిజల్ట్ అనేది వేరు. ఆత్మీయంగా ఉండాలన్న దృక్పథంతో ఆత్మీయంగా ఉన్నావనుకోండి, దాని ఆశీర్వాదాలు వేరు. లేదు, నేను ఇలానే ఉండాలనుకుంటే ప్రభు ఉండనిస్తాడు, నువ్వు అలా ఉండద్దు ఇలానే ఉండని చెప్పి పేగ మీద చేయబట్టి ప్రభు నొక్కడు. ఒక సిలువ అనేటువంటి వ్యక్తిని తనని తను మోసుకోవాలి, కానీ ఏ విశ్వాసం మీద ప్రభు సిలువ బలవంతంగా మోపీయడు. కాడి నీవు ఇష్టపడి మోసుకోవాలి, కానీ నీ మీద బలవంతంగా ప్రభు మోపడు. ఇష్టపడి మోసుకుంటే నీకు ఆశీర్వాదము, నాకు ఇష్టం లేదు నా వంత నేను వెళ్ళిపోతానంటే దానివల్ల నష్టం. అట్టి స్వాతంత్రతను తీర్మానం చేసుకునే స్వాతంత్రతను ప్రభు నీకు నాకు అనుగ్రహించాడు. విమోచన కార్యము. తర్వాత మూడవదిగా, ఈ ప్రత్యేకత ఏం చూపిస్తా ఉందనంటే, నేను ప్రభు కొరకు ప్రతిష్ఠితమైనటువంటి వ్యక్తిని. ఇంకో మాట చెప్పాలంటే, ద్వితీయోపదేశకాండ 7:6 రాయబడింది, స్వకీయ జనము, ప్రభుకు నేను సొంత వాడిని అనేది జ్ఞాపకం చేయబడతా ఉంది. సరే, తర్వాత ఈ ప్రత్యేకత అనేటువంటిది ఇంకేం చూపిస్తుందనంటే, జాగ్రత్త వినండి, నా స్టాండర్డ్ ఏంటో చూపిస్తుంది. నీ స్టాండర్డ్ ఏంటో ఎప్పుడు తెలుస్తుంది? సాధారణంగా మన స్టాండర్డ్ ఎంతవరకు ఉందనేది ఎప్పుడు తెలుస్తుంది? పరీక్షలు రాసి రిజల్ట్ వచ్చిన తర్వాత దట్ విల్ షో యువర్ స్టాండర్డ్. మన స్టాండర్డ్, ప్రత్యేకత అనేది నా స్టాండర్డ్ని చూపిస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, కళ్ళము మనందరికి తెలుసు. కళ్ళము, కళ్ళం దగ్గర జరిగేటువంటి కార్యాలు ఏంటి? రెండు విషయాలు. కళ్ళం దగ్గర ఏం చేస్తారు పోని? రైట్, వెరీ గుడ్. పొట్టును గింజను వేరు చేసే స్థలం. నీ స్టాండర్డ్ ఏంటి? నువ్వు పొట్టువా? ఎగరగొట్టుకుని పోయే పొట్టువా? ఎలాంటి గాలి వచ్చినా నిలబడేటువంటి గింజవా? తేల్చే స్థలమే కళ్ళము. ప్రభు నిన్ను ప్రత్యేకించుకున్నాడంటే ఏం కనపడుతుందంటే, నీ స్టాండర్డ్ కనపడతా ఉంది. ప్రభు ఉదయం అన్న ఒక మాట చెప్పాడు, ప్రభువే తనయ్య తాను మనల్ని ఎందుకు ప్రత్యేకిస్తున్నాడంటే మనం ప్రత్యేకించుకోలేము కాబట్టి. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు కదా, వాళ్ళ ఊరు నుంచి వస్తూ ఉండుంటే అక్క ఏడ్చింది అని. అది ఎంతో నొప్పితో కూడుకున్న సంగతి. ఇందాక మనం చూసినటువంటి బయోగ్రఫీలో కూడా ఆ ఇంటర్వ్యూలో రిచర్డ్ని అడిగారంట, 10 సంవత్సరాలు నీ భార్యను చూడలే కదా, ఇప్పుడు నీకు బాధ అనిపించలేదు అని అంటే, ఐ డోంట్ థింక్, నెవర్ ఐ ఫెల్ట్ అన్నాడు. ఎప్పుడు కూడా బాధపడినట్టుగా నాకు అనిపించలేదు అని అన్నాడు. కారణం ఏంటంటే, దే నో ఫర్ వాట్ దే ఆర్ సపరేటెడ్. ఎందుకొరకు వారు ప్రత్యేకింపబడ్డారో ఆ పిలుపు వాళ్ళకి తెలుసు. ప్రభువుకు స్వకీయ జనముగా మమ్మల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ప్రత్యేకించుకున్నాము అనే సంగతి వారికి తెలుసు. ఎలాంటి కూడా బాధ లేదు వారికి. కాబట్టి సహోదర సహోదరి, ప్రత్యేకత అనేది ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ఏం సిగ్నిఫై, వాట్ సపరేషన్ సిగ్నిఫైస్ ఈజ్, ఇట్ షోస్ యువర్ స్టాండర్డ్. నీ స్టాండర్డ్ ఏంటో చూపిస్తుంది. ఒక దినాన ప్రభు దగ్గర కూడా అంతే,
నువ్వు నిలబడతావా ఊడిపోతావా, గొర్రెవా మేకవా, పొట్టువా గింజవా. తేల్చేటువంటి దినం ఒక రోజు రాబోతుంది, ద ఇటర్నల్ సపరేషన్ అది ఇంకా అది. ఆ తర్వాత ప్రత్యేకత ఏం జ్ఞాపకం చేస్తుందనంటే, సపరేషన్ షోస్ దట్ యు ఆర్ ద డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్, ప్రభు యొక్క శిష్యుడు శిష్యురాలు అని జ్ఞాపకం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అపొస్తల కార్యములు 11:26 అంతియోకయలో ఉన్న శిష్యులు మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడిరి అని రాయబడి ఉంది. మీరు గమనించండి, ఎవరు క్రైస్తవులు అనబడ్డారు చెప్పండి త్వరగా. శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు, కానీ క్రైస్తవులు శిష్యులుగా అనబడలా. మరలా ఆలోచిద్దాం, అంత్యోకయలో ఉన్న శిష్యులు క్రైస్తవులుగా అనబడ్డారు. ఊరు ప్రజలందరూ చూస్తున్నారు, ఎవరబ్బా వీళ్ళు అటు ఇటు వెళ్తూ ఉన్నారు అని ఆలోచించి వాళ్ళకు ఒకరోజు, ఇప్పుడు చూడండి ఎవరైనా బాగా తింటున్నాడు అనుకో, వాళ్ళకి ఏమైనా పేరు పెడతారు, తిండి భూతం పేరు పెడతారు కదా. ఊరకనే కొట్లాడేవాడు ఎవడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి ఏం పేరు పెడతారు, వీడు గోల చేసేవాడు అని పేరు పెడతారు. సాధారణంగా ఇలాంటి మీటింగ్స్ అప్పుడు మనకు సాంబార్ కావాలా, సాంబార్ వడ్డించి అన్న పేరు మనకు తెలీదు. సో స్పాట్లో ఒక పేరు పెట్టేస్తాం, ఏమని పేరు పెడతాం, ఓ సాంబార్ అన్న ఇట్రా అంటాం. అంత్యోకయలో కూడా ఈ ప్రజలు తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ ఉంటుంటే వీళ్ళకి ఏం పేరు పెట్టాలా అని ఆలోచించారు వాళ్ళు. అన్యులు, క్రిస్టియన్, ద నేమ్ క్రిస్టియన్ ఈజ్ నాట్ గివెన్ బై గాడ్ ఆర్ ద సెయింట్స్, పరిశుద్ధుల ద్వారా కానీ క్రీస్తు ద్వారా కానీ ఇవ్వబడిన నామం క్రైస్తవులు కాదు. కాబట్టి ఇప్పుడు వీరు చూసి ఏమన్నారంటే, వీరు క్రీస్తును పూజించేవారు, క్రీస్తు యొక్క పోలికలు వీళ్ళకి కనబడుతున్నాయి కాబట్టి వీళ్ళెవరు క్రైస్తవులు అనగా. క్రీస్తు యొక్క పోలికలు ఎందుకు కనపడ్డాయనంటే, లోకం యొక్క పోకడుకు వాళ్ళు దూరంగా ఉన్నారు కాబట్టి. అరే మన వల్ల లేరు వీళ్ళు, వీళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు కాబట్టి వీరికి ఒక పేరు పెడదాం. ఏమని పేరు పెడదాం, క్రైస్తవులు అని పేరు పెడదాం. అంత్యోకయలు ఉన్న శిష్యులు అది అక్కడ ఉండి చెప్పాలా, మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడారు కాబట్టి మొట్టమొదటిగా వారు క్రైస్తవులను పిలువబడ్డారు. ప్రత్యేకించి ఉన్నటువంటి ఒక దీవిషం, ఒక ప్రత్యేకమైన జీవితం ఏం చూపిస్తున్నారంటే, నీవు ప్రభు యొక్క శిష్యుడవు, ప్రభు యొక్క శిష్యురాలవు అనేది జ్ఞాపకం చేస్తుంది. ఆ తర్వాత ఈ ప్రత్యేకత గురించి ఇంకొన్ని మాటలు ఆలోచిస్తే, బ్లెస్సింగ్స్ ఇన్ ది సపరేషన్, ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించడం ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏమిటి. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వింటాం, ఎందుకు ఆశీర్వాదాలు మనకు చాలా కావాలి కాబట్టి. మీరు చూడండి, ప్రత్యేకంగా జీవిస్తే ఆశీర్వాదాలు ఉంటాయా, సహజంగా ఏమైనా ఎదురింపు ఉంటుందా చెప్పండి త్వరగా. ప్రత్యేకంగా జీవిస్తే ఆశీర్వాదం ఉంటుందా, శ్రమ ఉంటుందా? కర్నూలు ఏమైనా అసలు ఎంత ముండాలి అనుకోలేదండి. శ్రమ ఉంటుందా, ఆశీర్వాదం ఉంటుందా? ఏ ఒక్కరైనా ఆశీర్వాదం ఉంటుందని చెప్తారేమో అనుకున్నా. ప్రభు కొరకు ఇందాక నేను ప్రత్యేకంగా జీవించుకుంటే లోకం నుంచి శ్రమే, అది మనం కౌంట్ చేయాల్సిన పని లేదు. యేసు ప్రభువారు ముందుగానే చెప్పాడు, మిమ్మల్ని ద్వేషించిన దానికంటే నన్ను ద్వేషించింది లోకము, మీకు శ్రమ ఉంటుంది, ఆయనను ధైర్యం వహించండి. శ్రమ అనేది కొత్త కాదు, దోమ వాలింది కుట్టింది గొప్ప, కొట్టకుండా పోయింది గొప్ప. మంటను ముట్టుకున్నావు కాలింది అంటాం గొప్ప, కాలలేదు అంటాం గొప్ప. నాకు శ్రమలు ఉన్నాయని చెప్పడం గొప్ప కాదు, బికాస్ వీఆర్ కాల్డ్ ఫర్ దట్ సఫరింగ్స్. ప్రత్యేకంగా జీవించుకోవటం వల్ల ఆశీర్వాదాలు ఏమిటంటే, భక్తుల జీవితాలు చూస్తాం, రెఫరెన్స్ చూడండి అవసరం లేదు, మనకు తెలుసు. 400 మంది బయలు ప్రవక్తలు ఒకవైపు ఉన్నారు, ఏలియా ఒక్కడే ఒకవైపు ఉన్నాడు, ప్రత్యేకించుకున్నాడు, ప్రత్యేకత క్లియర్ కనబడతా ఉంది. ద వర్డ్ ఎలైజా మీన్స్ జెహోవా అలోన్ ఇస్ గాడ్. ఏలియా అంటే అర్థం ఏంటంటే, యెహోవాయే దేవుడు, ప్రభువా నీవు మాత్రమే దేవుడు అని రుజువు చేయాలా. నాకెవరు సపోర్ట్ ఉన్నారు, నోబడీ ఇస్ దేర్. నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు, నోబడీ ఇస్ దేర్. కనీసం నా కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు ఉన్నారంట, నోబడీ ఇస్ దేర్, ఎవరు లేరు. నేనొక్కడే ఉన్నాను, నన్ను బలపరచువా అని అందు పౌలు అన్నాడు, సమస్తం చేయగలను. 400 మంది బయలు ప్రవక్తలు ఎదుట ఏలియా ఒక్కడే నిలవబడి మనకు ఆ వృత్తాంతం అంతా కూడా తెలుసు. యెహోవాయే నిజమైన దేవుడు. నా తలంపు ఏమిటంటే, ప్రభు కొరకు నువ్వు ప్రత్యేకంగా ఉంటే నీవు ఒక్కడివైనా సరే
నిన్ను బలపరిచే దాని కొరకు ప్రభు నీకు సహాయపడతాడు. లార్డ్ విల్ స్ట్రెంగ్థన్ యూ, దట్స్ ఆల్. దేవుడే నిన్ను బలపరుస్తాడు. నీ కాలేజీలో కానీ, నువ్వు ఉద్యోగం చేసేటువంటి దాంట్లో కానీ, ఒకవేళ నీ ఇంట్లో కానీ ఎలాంటి వేదనతో వచ్చావు ఇక్కడ తెలీదు, అయితే ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవించు. ద డే ఇట్ సెల్ఫ్ స్టార్ట్స్ లార్డ్ స్టార్ట్ స్ట్రెంగ్థనింగ్ యూ. ఏనాడు ప్రత్యేకంగా ప్రభు కొరకు జీవిస్తావో ఆ రోజు నుండే ప్రభు నిన్ను బలపరచడం ప్రారంభిస్తాడు. టేస్ట్ అండ్ సీ. రెండవది, ప్రత్యేకంగా జీవించడం వల్ల కలిగే రెండవ ఆశీర్వాదం అంటే ద లార్డ్ విల్ లిఫ్ట్ యూ అప్. ప్రభువే నిన్ను పైకెత్తుతాడు, ప్రభువే నిన్ను పైకి తీసుకొస్తాడు. అందరికంటే పైకి రావాలని నువ్వు తాపత్రపడని అవసరం లేదు. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ గాడ్. దేవుడే నిన్ను పైకి తీసుకొని వస్తాడు. సింపుల్ ఎగ్జాంపుల్, బైబిల్లో ఒకళ్ళు చెప్పండి, ప్రత్యేకంగా జీవించి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళినవారు. యోసేపు, యోసేపు లేకుండా యవనస్తులు మీటింగే లేదు అసలు కదా. ధాన్యాలు లేకుండా ఒక యూత్ మీటింగ్ కూడా కంప్లీట్ కాదు. వై దే ఆర్ సచ్ ఇంపార్టెంట్ పీపుల్? ఎందుకొరకు వాళ్ళంత ప్రత్యేకమైన మనుషులు అంటే, కమిట్మెంట్, లైఫ్ ఆఫ్ కమిట్మెంట్. కలవము, శ్రమైనా సరే, సింహ బోన్లు వేయని, అగ్నిగుండంలో వేయని, స్కాలర్షిప్ రాకపోని, ప్లేస్మెంట్ రాకపోని, సరైన ప్రోత్సాహం లేకపోని, పర్లే మేము మాత్రం వారిలో కలవము. కాబట్టి ప్రత్యేకంగా జీవించేటువంటి వారి విషయంలో ప్రభు ఏం చేస్తాడు? ప్రభు వారిని పైకెత్తాడు. మూడవ ఆశీర్వాదం, ప్రత్యేకంగా జీవించడం వల్ల కలిగే మూడవ ఆశీర్వాదం ఏంటంటే, ఆత్మీయంగా ఎదుగుతుందాం. బాగా గమనించండి, నువ్వు ఆత్మీయంగా ఎందుకు ఎదగలేవు అనంటే, మనలో కొంతమంది మహానుభావులు ఎలా ప్రార్థన చేసుకుంటారంటే, మొబైల్ ప్రక్కనే ఉంటుంది, దుష్టుల ఆలోచన చొప్పు నడవక టింగన మొగ్గిద్ది, మళ్ళీ ఓపెన్ చేయాలా, మళ్ళీ చూడాలా, వాళ్ళకి రిప్లై చేయాలా, మళ్ళీ రెండో వచ్చిన చదవాలా. ఎగ్జాంపుల్గా చెప్తామన్నా, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఒకవేళ ఈ స్థలంలో నిలవబడి చెప్పకూడని విషయాలు ఉన్నాయి. నువ్వు ఎందుకు ఆత్మీయంగా ఎదగట్లేదంటే, ఎదగకుండా ఉండేటువంటి వైఖరి అంతా నీ చుట్టే పెట్టుకున్నావు కదా. హౌ కెన్ యూ గ్రో దెన్? ఎలా ఎదుగుతావు ఇంకా? నిన్ను నువ్వు ప్రత్యేకించుకుంటే ఆత్మీయంగా ఎదుగుతావు, ఆత్మీయ ఎదుగుతావు. చూడండి, ఒక మొక్క, ఒక కొమ్మ అంటే మీకు అర్థం కావడం కొరకు చెప్తున్నాను, ఎదిగేదాని కొరకు ఎంత గాలి తుఫాన్లో అయినా ఎదగలదు, కానీ దానికి పడని నీళ్లు కానీ పడితే మాత్రం అది ఎదగలేదు. విశ్వాసం నీవు కూడా అంతే, ఎన్ని శ్రమలున్నా నువ్వు ఎదగలవు. అయితే లోక మాలిన్యం అంటుకుంటుంటే మాత్రము యూ కెనాట్ గ్రో. మూడు చెప్పాము, నాలుగోది, ప్రత్యేకమైన జీవితం జీవించడం వల్ల కలిగే నాలుగవ ఆశీర్వాదం ఏంటంటే, ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉంటాం. ఇదేం ఆత్మీయ ఆరోగ్యం అంటారా? ఏంటి ఆత్మీయ ఆరోగ్యం అని అంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రభు నిన్ను ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉంచుతాడు. సాధారణంగా మనకిష్టం లేని వాళ్ళు, ఇబ్బందికరమైనటువంటి మనుషులు ఎవరైనా వచ్చారనుకోండి, నలుగురు మాట్లాడేటప్పుడు ఏమనుకుంటాం? బా వచ్చిందిరా నాయన, ఇంకా స్టార్ట్ అయినట్లే. ఎవరికైనా గొడవ జరిగింది అనుకో, వాడు ఉన్నాడా అనుకున్నా, వాడు ఉంటే గొడవ ఖచ్చితంగా జరుగుద్ది, నథింగ్ డౌట్ ఇన్ దట్. నువ్వు ప్రత్యేకమైన జీవితం జీవిస్తే, జాగ్రత్త వినండి, ప్రాక్టికల్ థింగ్స్ ఇవన్నీ కూడా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నిన్ను బట్టి వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఎంత దుఃఖములు వారు నిన్ను చూసినా సరే నిన్ను బట్టి వాళ్ళు ఆనందిస్తారు, బికాస్ యు ఆర్ హెల్దీ పర్సన్. అంటువ్యాధితో ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళావనుకో, ఫర్ ఎగ్జాంపుల్ టీవీ ఉంది అనుకుందాం, యూత్ మీటింగ్కి వచ్చి టీవీ తీసుకుని పోవద్దు. టీవీ ఉన్నటువంటి వారు నలుగురితో మాట్లాడగలరా? దే కెనాట్ స్పీక్. వాళ్ళు మాట్లాడలేరు, మాట్లాడినా సరే ఎదుటి వాళ్ళు అంగీకరించరు, బికాజ్ హీఈస్ ఇన్ హెల్త్. అదే జబ్బు ఇంకోళ్ళకి అంటుకునే ప్రమాదం ఉంది. అలానే నువ్వు ప్రత్యేకంగా జీవించడం వలన ఏం జరుగుతుందంటే, నీ వలన అనారోగ్యపరమైనటువంటి పరిస్థితులు కలగవు, ఆరోగ్యం అనే పరిస్థితులు కలుగుతాయి. నిన్ను బట్టి ఇతరులు బలపరచబడతారు, నిన్ను బట్టి ఇతరులు ప్రోత్సహించబడతారు, నీ ద్వారా ఇతరులకు సంతోషం కలుగుతుంది. నిన్ను ప్రభువు వెళ్ళిన చోటల్లా కూడా ప్రభు వాడుకుంటాడు. దట్స్ ఆల్, ప్రత్యేకమైన జీవితం జీవించడం వల్ల కలిగే ఆశీర్వాదాలు. తర్వాత ఇంకొక రెండు మాటలు చెప్తాను, ప్రత్యేకంగా జీవితం జరిగేటువంటి ఆశీర్వాదాలు. ఒకటి ఏంటంటే, భద్రత ఉంటుంది. చూడండి జాగ్రత్తగా ఒక మాట, బైబిల్ చూడండి అవసరంలే. సాతనుడు ఇటు తిరుగుకుంటూ తిరుగుకుంటూ దేవుడిని గెలిచాడు. దేవుడు అడిగాడు సాతను, ఏమని అడిగాడు?
దేవుడు సాతానుని ఏమని అడిగాడు? ఎక్కడి నుండి వచ్చావనంటే సాతానుడు ఏం చెప్పాడు? భూమి మీద ఇటువంటి తిరుక్కుంటూ వస్తున్నానంటే అప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు ఇటువంటి తిరుక్కుంటూ వస్తే నా మనుషుడు ఒకడు ఉన్నాడే ఆయన్ని కనపడాలి కదా అంటే అవును కనపడ్డాడు. యథార్థవంతుడు, నీతిపంతుడు, భక్తి అన్ని క్వాలిటీ చెప్పాడు. అప్పుడు యోబు సాతానుడు ఎంత యుక్తి ప్రశ్నించాడు చెప్పన చూడండి. ఏమన్నాడు చూడండి అవసరం లేదు. ఏమన్నాడు? ఊరకనే భయభక్తులు కలిగి ఉన్నాడా అంటే అర్థం ఏంటి? నువ్వేదో మేలు చేసావు కాబట్టి భయభక్తులు కలిగి ఉన్నాడు, కానీ ఊరకనే భయభక్తులు లేడు. ఏంటి సాతానుడు అన్న ఒక మాట ఏమిటంటే, అతని చుట్టూ కంచె వేసితివి కదా. అంటే దేవునికి ఎంత బాణం కొట్టాడు వీడు సాతానుడు, నువ్వు కంచె వేసావు కాబట్టి నీకు భయభక్తులు కలిగి ఉన్నాడు అని వేశాడు. అప్పుడు దేవుడు తన భక్తుడు ఎవరో రుజువుపరుచుకోవాల్సిన సమయం స్టార్ట్ అయింది. కంచె వేస్తేనే భక్తుడు కాదు, చూడు తీస్తా అని కంచె తీశాడు. సరే ఆ తర్వాత సంగతి ఈ ప్రక్కన పెడితే, అసలు యోబు చుట్టూ దేవుడు ఎందుకు కంచె వేశాడు? యోబు చుట్టూ దేవుడు ఎందుకు కంచె వేశాడు? యోబుకి ఒక లక్షణం కలిగి ఉంది. మిమ్మల్ని ప్రశ్నలు అడుక్కుంటూ పోతే చాలా సమయం పెట్టేటుంది. యోబుకి ఒక లక్షణం కలిగి ఉన్నాడు. ఏంటి ఒక లక్షణం అంటే, జాగ్రత్త వినండి, ప్రతి ఉదయాన్నే లేచి, ఉదయాన్నే అంటే ఎన్ని గంటలకి, వేకువు జామున అని ఉంది, వేకువు జామున ఎర్లీ అవర్స్, వేకువు జామున అంటే ఎన్ని గంటలకి, ఇప్పుడు మీకు ఎంత ప్రశ్న ఏంటంటే మనం లేసే వేకువు జామ లేదంటే వాస్తవంగా ఉన్న వేకువు జామ చెప్పాలా? ఎవరు అన్నారు నాతో, రే ఎన్ని గంటలకు లెగుస్తావు అంటే, అన్న ఉదయాన్నే 9 గంటలకు లెగుస్తా అన్నాడు. వాడికి 9 గంటలు అనేది ఉదయాన్నే. ఇంకా ఈ మొబైల్ వచ్చిన తర్వాత అందరూ ఆల్ నైట్ ప్రేయర్సే, ఆల్ నైట్ చాటింగ్, ఆల్ నైట్ కాన్వర్జేషన్. యోబుకు ఒక లక్షణం ఏముందంటే, ఉదయాన్నే లేచి తన కొరకు, తన భార్య కొరకు, పిల్లల కొరకు ఏం చేశాడు? దేవునికి ఒక బలి అర్పించాడు. ఎప్పటి వరకు అర్పించాడు? బైబిల్లో ఉంది, యోబు నిత్యము అలాగూ చేయుచుండెను, సచ్చిందాకా చేశాడు. అనారోగ్య పరిస్థితుల్లో కూడా అర్పించాడో లేదో తెలియదు, కానీ నిత్యము అలాగూ చేయుచుండెను అని అంటే మనం నమ్మాల్సిందే. ఏదో విధంగా ప్రభుని ఆరాధించాడు జబ్బులో కూడా. నా తలంపు ఏమిటంటే, తన ప్రభు కొరకు ప్రత్యేకించుకున్నటువంటి వారి జీవితాల్లో, భూమి మీద అందరిలో ఒక్కటే భక్తుడు కదా, ప్రత్యేకించుకున్నవాడు కదా, ప్రత్యేకించుకున్న వారి చుట్టూ దేవుడు ఏమి వేస్తాడు? కంచె వేస్తాడు. దట్స్ ఆల్. ఇక నీకు ప్రేయర్ రిక్వెస్ట్లు అవసరం లే, ఏమని మీ అమ్మ మీ నాన్న ప్రభా నా కుమారుని కాపాడు ప్రభా అని ప్రార్థించిన అవసరం లేదు. ఎందుకొరకు నువ్వు ప్రత్యేకమైన జీవితం జీవించు చాలు, దేవుడు ఏం చేస్తాడు? దేవుడే కంచె వేస్తాడు. ఒకవేళ నీకు కానీ శ్రమ వచ్చిందంటే ఒకటే గుర్తుపెట్టుకో, గాడ్ మైట్ హ్యావ్ ఓపెన్డ్ ఎ డోర్. దేవుడు నేనెవరినో సాతాను ముందు రుజువుపరుచుకునే దాని కొరకు అనుమతించుంటాడు బహుశా. లెట్ ఇట్ బి డన్. దట్స్ ఆల్. ఇక మనకి శ్రమ రాగలోనే మోకాల మీద దిగమే కదా, ఇప్పుడంటే మోకరించండి మోకరించండి అనాల్సి వస్తుంది, కానీ అప్పుడు మోకాల మీద దిగం, ఇవన్నీ తడిసిపోతాయి ఇంకా కళ్ళ నీళ్ళు. అందరికీ ఆశ్చర్యమే, ఏంట్రా ఇంతగానో ప్రారంభం చేస్తున్నానంటే అంత శ్రమ వచ్చింది. శ్రమను ఆధారపడలేదు నా భక్తి జీవితము. ఎలాంటి శ్రమ ఉన్నా సరే, ఒకసారి ఒక దైవజనుడు మా దగ్గరికి పరిచయకు వచ్చి కాలు బాగా దెబ్బ తగిలింది, కట్టు కట్టుకున్నాడు, రక్తం కూడా వస్తూ ఉంది, మోకరించేశాడు. ఎవరు అన్నారు, అన్న మీకు కాలు దెబ్బ తగిలింది కదంటే, ఆయన అన్నాడు, దాని పని అదే నా పని నాదే అని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, సాతానుడు నేను ఏ విధంగా శోధించినా సరే ఒకటే అనుకోవాలి, ఏమనుకోవాలా, నిద్రపోతున్నారా యాక్టివ్గా ఉన్నారా, దాని పని అదే నా పని నాదే. ఆ శ్రమ వలన నా ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవించే జీవితం మారదు, నా భక్తి జీవితము మారదు, నా ఆత్మీయతలో లోటు రాదు, ప్రభుని సేవించే విషయంలో ప్రేమించే విషయంలో లోటుపాటు రాదు, నాది నాదే, అది ఎన్నన్నా చేయని. దట్ ఈస్ ద ట్రూ సపరేషన్. ఆఖరిగా ప్రత్యేకించుకున్నటువంటి వారి జీవితాల్లో కలిగేటువంటి ఇంకొక ఆశీర్వాదం ఏంటంటే, దేవుడు మాట్లాడతాడు. మనందరికీ ఒక ప్రశ్న కదా, బైబిల్ చదువుతున్నాడు చదువుతున్నా కానీ అర్థం కావట్లేదు అన్నా అంటారు, ఎందుకు అర్థం కాదు?
బైబిల్ ఎందుకు అర్థం కాదు, ఎందుకు అర్థం కాదంటే 9 గంటలకి కాలేజ్ అయితే 8:30కు లెగించి 1/2 గంటలో పనులు ముగించుకొని ఏ సేవకుడు కనపడి బైబిల్ చదువుకోకపోతే తిడతారేమో అని లాస్ట్ బట్ 3 మినిట్స్లో మోకరించి ఆదింది దేవుడు భూమి ఆకాశం సృజించెను, వారిని ఆశీర్వదించెను కథం. ఇట్లా చేస్తే ఎందుకు అర్థమవుద్ది నీకు వాక్యం? దేవుడు ఎవరితో మాట్లాడతాడు అనంటే, జాగ్రత్త వినండి, సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. సమూయేలు కాక అక్కడ ఎవరెవరు ఉన్నారు ఇంకా చెప్పండి. ఏలీ ఉన్నాడు, ఇంకా ఏలీ కుమారులు ఉన్నారు, ఇంకా ప్రజలు అనేకులు ఉంటారు. వాళ్ళందరికీ వినబడని స్వరము ఈ పిల్లవాడు ఇప్పుడు అంటాం అంటే ఆ భాగం వరకు, ఈ బాలుడికి ఎలా వినపడింది అనంటే, ఎవరెంత దుర్మార్గంగా ఉండని అది నాకు ఏది అంటలే, ఐఎమ్ ఏ సపరేటెడ్ మ్యాన్ టు దెమ్ ద లార్డ్ స్పీక్స్. మీ స్నేహితులు, ప్రాణ స్నేహితులు మాట్లాడిపోతే తెగ బాధపడిపోతారు కదా, మాట్లాడలేదేంటి, ఫోన్ చేయలేదేంటి, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి, వాడు ఎంత పనికిమాలవాడు నీకు తెలుసు వాడికి తెలుసు, నువ్వు లేకపోతే బతకనన్నాడు కదా, ఎక్కడ బతికాడు వీడు అసలుకి. ఒక వ్యక్తి మాట్లాడకపోతే అంత నొప్పే నీకు. ఏనాడైనా ప్రభు మాట్లాడదని ఏడ్చిన దినాలు ఉన్నాయా? వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ హెర్డ్ గాడ్స్ వాయిస్? ప్రభు యొక్క స్వరం వినే ఆఖరి రోజు ఏది? ఎంతకాలం మీద ప్రభు స్వరం వినపడక ప్రత్యేకించుకున్న వారిని తో ప్రభు మాట్లాడతాడు, ప్రభు వారిని ఘనపరుస్తాడు. సరే, ముగించే ముందు అందరూ ప్రత్యేకంగా ఉండండి 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 చెప్తున్నారు, మాకు వచ్చిన సాగు అది ఎలా ప్రత్యేకంగా ఉండాలా అంటే, లేఖనాలు ఆధారం చేసుకుని చాలా విషయాలు చెప్పొచ్చు, క్రియాశీలకమైన జీవితాలు వేరే, సింపుల్ ట్రూత్స్లో కొన్ని విషయాలు చెప్పే ఐ విల్ క్లోజ్ ఇట్. ఎలా ప్రభు కొరకు జీవించగలము అనంటే, ద ఫస్ట్ థింగ్, ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ మస్ట్ వర్క్ ఇన్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు నీలో తన పని జరిగించాలా. ఇన్ అదర్ వర్డ్స్, ఇంకొక మాటలో చెప్పాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయములో తన కార్యము జరిగించినట్లుగా అనుమతించాలి. ఇది వినటానికి నీకు ఎలా ఉందో కానీ ప్రాముఖ్యమైనటువంటి మాట ఇది. ఒక మాట చెప్తాను చదవండి, ఎహెస్కేల్ గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనం. ఎహెస్కేల్ గ్రంథం 11:19. ఎనీబడి ఫ్రమ్ బాయ్స్ ప్లీజ్, సరే గర్ల్స్ చదవండి. 19 నేను రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇచ్చి నూతన ఆత్మను పుట్టించును. ఈ మాట మర్చిపోద్దు, ఐ విల్ ఆస్క్ యూ అగైన్. ఏం ఆత్మ? న్యూ స్పిరిట్, నూతన ఆత్మను పుట్టించును. తర్వాత బ్రదర్స్ ఎవరైనా చదవండి 18:31. ఎహెస్కేల్ గ్రంథం 18:31. తర్వాత 36:26. నూతన హృదయము మీకు ఇచ్చేదని చాలు. ఇటు చూడండి ఇప్పుడు, కైండ్లీ లుక్ హియర్. నూతన హృదయం తెచ్చుకోండి అంటాం కష్టమా? నూతన హృదయం నేను ఇస్తాను అంటాం సులభమా? దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, నువ్వు మారు నువ్వు మారు అని ఈ చెంప ఆ చెంప కొట్టడు. ఎంత సింపుల్ వనరులు ప్రొవిజన్ మనకు అనుగ్రహించాడంటే, ఐ విల్ గివ్ యూ ద న్యూ స్పిరిట్, నూతన ఆత్మ నీకు పుట్టిస్తాను, ఐ విల్ గివ్ యూ ద న్యూ హార్ట్, నూతన హృదయం నీకు ఇస్తాను. మనకై మనం మార్చుకోవటం కష్టము కాబట్టి లార్డ్ ఈజ్ టేకింగ్ ద కంప్లీట్ రిస్క్ ఫర్ అస్. పూర్తి శ్రమ క్రయము ప్రభే తీసుకుంటా ఉన్నాడు. దీనికి నువ్వు అనుమతించాలా? ఆత్మదేవుడు ఎలా నిన్ను నడిపిస్తాడో, ఎలా చేస్తాడో, ఎలా నీకు బోధిస్తున్నాడో, ఆ ఆత్మదేవుని కార్యము నీలో జరుగునట్లుగా అనుమతించు. యా, యాక్సెప్ట్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆత్మదేవుని యొక్క కార్యానికి నువ్వు అనుమతించు. తర్వాత 2వది, నువ్వు ప్రత్యేకమైన జీవితం జీవించాలంటే 2వ విషయం, వాట్ హెల్ప్స్ యూ టు లివ్ ఏ సపరేటెడ్ లైఫ్ అంటే, నీకు ఒక తీర్మానం ఉండాలి ముందుగా. నీ దేవుడు నిన్ను మార్చేదానికంటే ముందుగా నీకు ఒక తీర్మానం ఉండాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను తెగ సినిమాలు చూసేవాడిని. ఎలా సినిమాలు చూసేవాడిని అంటే, ప్రభు ఆ సినిమా చూడకుండా సహాయపడని ప్రార్థన చేసి ఆమె చెప్పి మళ్ళీ సినిమా హాల్కు పోయేది.
సినిమా హాల్లో కూడా సమోసాలు అంటే ఇంటర్వ్యూలో సమోసాలు కొనుక్కొని ఒకరోజు ప్రభు ఇచ్చిన సమోసాలను బట్టి స్తోత్రం అనగానే అరే సినిమా హాల్లో ఉన్నవరా అని గుర్తొచ్చింది నాకు. అంటే మీ ప్రోత్సాహం కొరకు నేను చెప్తున్నా, అంటే ఇట్లా చేయమని కాదు. ఎన్ని సినిమాలు చూసినా ప్రతిరోజు రాత్రి ఒక ప్రార్థన చేసేవాడిని, ప్రభా నిజంగా ఇదే మానాలా అన్న తీర్మానం నాకు ఇష్టం, నాకుంది అది నా వల్ల కావట్లా, బట్ యూ చేంజ్ మీ. ఓరో అది అలానే లేచి సినిమా హాల్కి వెళ్తూ ఉన్నాను, ఎవరో తెలియదు మనం వెళ్ళే సంగతి, మళ్ళీ వెళ్తూ ఉంటుంటే అకస్మాత్తుగా ఎవరో నన్ను ఆపినట్లుగా అనిపించింది. ఆగాను అక్కడ, చీ ఇంత ప్రార్థన చేసి కూడా సిగ్గు లేకుండా ఎలా వెళ్తున్నా అని చెప్పి సగం దూరం వెళ్ళిన వాడిని మళ్ళీ వెనకలికి వెళ్ళి, దట్ వాజ్ ద లాస్ట్ టైం, ఇంకా మళ్ళీ ఒకసారి అటువైపు వెళ్ళడానికి ప్రభు అనుమతించలే. లోపలేముంది ఆ ఆశ ఉంది. ఓ రోజు ఒక సహోదరుతో అన్న, నేను ఆత్మీయంగా ఎదగలేకపోతున్నానన్న బాధపడతాను అంటే నన్ను ఎలా ప్రోత్సహించాడు అంటే సేవలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆత్మీయంగా ఎదగలేకపోతున్నా వెళ్ళిపోవాలనుకుంటున్నాను ఎప్పుడు నుంచి అని ఒక అంకుల్ని అడిగితే ఆయన అన్నాడు, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావు అనే దానికంటే కూడా ఎదగలేకపోతున్నానన్న బాధ నీకుంది చూడు, దట్ గాడ్ విల్ లిఫ్ట్ యూ, దాన్ని ప్రభు నిలబెట్టుకుంటాడని. ఇదే మాట ఒక ఇద్దరు ముగ్గురు సహోదరులు కూడా ఎదుర్కొంటే వాళ్ళు కూడా అదే అలాంటి సాక్ష్యమే. ఇక్కడ నీ జీవితంలో కూడా ఆత్మీయంగా ఎదగాలి అనేటువంటి ఒక తీర్మానం నీకుంటామనేది చాలా అవసరం. తర్వాత మూడవది, చాలా సింపుల్ థింగ్, విని విని మీకు బోరే కొట్టుండాలా, బట్ దట్ మస్ట్ బి డన్. ప్రేయర్, ప్రార్థన అనేది తక్కువ అంచనా వేయద్దు. ఎవరో చెప్పారు ప్రేయర్ చేంజెస్ థింగ్స్ కాదు, నువ్వు చెప్పగలగాల ప్రేయర్ చేంజెస్ థింగ్స్ అని. తర్వాత నాలుగవదిగా, నువ్వు ఎలా ప్రత్యేకమైన జీవితం జీవించగలవు అంటే వాక్యము చదువుట ద్వారా. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాక్యం చదువు, ఆ వాక్యమే నీకు జయమిస్తుంది, నీ వల్ల కాదు. నీకై నువ్వు ప్రత్యేకించుకోలేవు, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, అర్థమైనా అర్థం కాకపోయినా, టైం ఉన్నా లేకపోయినా, వాక్యము చదివే విషయంలో నమ్మకస్తురాలుగా ఉండు. వాక్యము చేసే గొప్ప పని ఏమిటంటే నిన్ను ప్రత్యేకమైన జీవితం జీవించడానికి కొరకు దట్ వర్డ్ విల్ హెల్ప్ యూ. కారణం ఏంటంటే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన వాక్యమే నిన్ను బాగు చేసింది, నన్ ఎల్స్, ఎవరు నిన్ను బాగు చేయలేరు. తర్వాత ఆత్మీయంగా ప్రత్యేకమైన జీవితం జీవించాలంటే నీ సహవాసం చాలా ప్రాముఖ్యము. ఏంటి నీ సహవాసం అంటే, చెడు సహవాసం చేయమాక. ప్రార్థన పరులైనటువంటి వారితో ఒక్కళ్ళ జాలు ఏ ప్రేయింగ్ ఫ్రెండ్, మందిరాన్ని ప్రేమించేటువంటి వారితో సహవాసం చేయి, కలిసి వాక్యం చదువుదాం అన్నవారితో సహవాసం చేయి, సువార్తకి వెళదాం అనేటువంటి వారితో సహవాసం, దైవికమైన సహవాసము కోరుకో. తర్వాత ఇంకొకటి, ఒక ప్రాక్టికల్ థింగ్, ఎలా నేను ప్రత్యేకమైన జీవితం జీవించగలనంటే నీకు ఒక గోల్ ఉండాల. మీకు ఒక్క మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి, మనమందరం ఎవరము, దేవుని పిల్లలము, ఆయన స్వాస్థ్యానికి మన అర్హులము, ఆయన రాజ్యానికి మనము అర్హులము, రైట్. ఇప్పుడు రాజ్యము మనది, స్వాస్థ్యము మనది, రాజవాణి కుమారులము, రాజకుమారులము మనము. సాతనుడు మనలో దూరాడు. సాతనుడు ఇప్పుడు దూరి ఏం చేశాడంటే రాజ్యము తనది చేసుకున్నాడు. ఇప్పుడు ఈ రాజ్యం ఎవరి చేతిలో ఉంది? దుష్టుని చేతిలో ఉంది. అందుకని యేసుప్రవర్ దగ్గర కూడా వెళ్ళి శోధించినప్పుడు, నాకు కానీ మొక్కితే ఈ రాజ్యం అంతా నీకు ఇస్తా అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, వివరంలో చెప్పే మాట ఏమిటంటే, రాజ్యము నాది, నువ్వు దోచుకున్నావు, ఈ రాజ్యము కావాలంటే నువ్వు ఇవ్వాలా ఇప్పుడు? నో, నేను మొరక్కను, ఆ రాజ్యము నాకొద్దు, ఈ రాజ్యమును నేను మరలా తిరిగి కట్టుకుంటానని చెప్పి నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు. దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించడానికి మీకు తండ్రికి ఇష్టమాయను. తర్వాత మీరు ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము, మనం ఇప్పటికే రాజులము, రాజ్యము మనది, స్వాస్థ్యము మనది. దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్న ఒక ప్రధమైన ఉద్దేశం ఏమిటంటే, చూడు సాతానుడా, ఏ రోజు నువ్వు రాజ్యము కావాలని నన్ను అడిగావో దానికి నేను చేసిన పని ఏమిటంటే అతను విమోచించా, ఈ రాజ్యం వాళ్ళకి ఇస్తాను, నాతో పాటు వారు ఏలుతారు, వారు రాజ్య పరిపాలన చేస్తారు, రాజ్యము వారిది, వాణ్ణి సిగ్గుపరిచేదాని కొరకాయి. ఇప్పుడు మనకు ఒక దృక్పథం, మన గోల్ ఏమై ఉండాలంటే, రాజ్యం మనది, నేను రాజును. నేను రాజును అనుకున్నవాడు చేసే పనులు ఏమిటి? సైన్స్ గ్రూప్ తీసుకున్నవాడు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయడు కదా, మ్యాథ్స్ తీసుకున్నవాడు గ్రూప్స్ ప్రాక్టీస్ చేయడు కదా, ఇంజనీరింగ్ చేసిన వాడు ఒక సోషల్ చదవడు కదా. నీ గోల్ ఏదైతే ఉంటుందో దాని విషయంలోనే నువ్వు ప్రయత్నం చేస్తావు, దాని కొరకే ప్రయాసపడతావు.
నువ్వు ప్రత్యేకమైన జీవితం జీవించాలి అని అంటే దోహదపడేటువంటి విషయం ఏమిటంటే యూ నీడ్ ఏ గోల్. నీకు ఒక గురి గమ్యం అనేది ఉండాలా? గమ్యం లేని వాళ్ళు వలె, గురి లేని వాళ్ళ వల్లే పరిగెత్తద్దు, సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. యూ నీడ్ ఏ గోల్. వాట్ ఈస్ యువర్ గోల్? ఎప్పుడైతే రాజ్యము మనది, ప్రభు మనవాడు, ఆయన దగ్గరికి నేను వెళ్ళాలా, ఆయనతో పాటు రాజ్య పరిపాలన చేయాలా అన్న దృక్పథం నీకుంటుందో, ఆ రోజు నుండి నీ వైఖరి సహజంగానే మారిపోతుంది. ఎవరైనా నీ దగ్గర నుంచి దోచుకున్నారనుకోండి, నీకు అన్యాయం చేశారనుకోండి, నీకు ఏం బాధ అనిపిస్తుంది? ఎందుకు తెలుసా? ఈ రాజ్యం మంది కాదు, ఈ స్వాస్థ్యం మంది కాదు, ఆ తిట్లు మనవి కావు. ఒక దగ్గరికి నేను వెళ్తున్నాను, నేను యాత్రికుడిని, పరదేశిని, నా ప్రభు దగ్గరికి వెళ్తున్నాను. నేను ఏమన్నా బాధపడాలంటే, దేనికి బాధపడాలంటే, ఆ రాజ్యానికి అనర్హుడిగా చేసేటువంటి కార్యాలు ఏమైనా జరిగితే దానికి బాధపడాలా? ఈ లోకరాజ్యం మంది కాదు, లోక మనుషులము మనం కాదు, వెలుగు సంబంధులము, ప్రభుకి చెందిన వారము. ఈ గోల్గా నీకుంటే పాపం చేయటానికి, పాపపు ఆలోచనలు అంత ఈజీగా రాకపోవచ్చు. కారణం ఏంటంటే దీని గురించి నువ్వు ఆలోచిస్తావు, దీని గురించి ఆలోచిస్తావు. ఆ తర్వాత సరే, ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. ఆ ప్రత్యేకమైన జీవితం జీవించాలంటే జరగవలసినటువంటి మరొక కార్యం ఏమిటంటే, నిన్ను హెచ్చరించే వాళ్ళు కావాలా. ఈనాడు సంఘములో ఇది తక్కువైపోయింది. హెచ్చరించిన ఊరుకునేవాడు లేదు. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు విన్నా వినకపోయినా, సేవకులు కానీ, బాధ్యత గల వారు కానీ, ఆత్మీయమైనటువంటి స్నేహితులు, తండ్రులు కానీ, ఎవరైనా సరే నిన్ను హెచ్చరించినప్పుడు నువ్వు స్వీకరించు. నేను చదువులో చాలా వెనకబడినటువంటి వాడిని. 10th class 4 సార్లు ఫెయిల్ అయ్యా. ఫెయిల్ అయిన స్కూల్లోనే టీచర్గా పనిచేశా, ఫెయిల్ అయిన స్కూల్లోనే వైస్ ప్రిన్సిపల్గా పనిచేశా. నాది డిగ్రీలో బీఏ లిటరేచర్ అండ్ ఇంగ్లీష్, పీజీలో పూర్తి చేయలేదు కానీ దాంట్లో కూడా ఎంఏ లిటరేచర్ అండ్ ఇంగ్లీష్ తీసుకున్నాను. సరే, ఇప్పుడు అంతా తెలుగే మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఇంగ్లీష్ అనేది కొన్నిసార్లు అంత స్పష్టత కొంత మిస్ అయినా సరే, నేను సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడటానికి, అంటే ఐ గాట్ ఎ గుడ్ నేమ్, ఇంగ్లీష్ గ్రామర్ కానీ, ఇంగ్లీష్ టీచింగ్లో కానీ, టీచింగ్లో ఐ గాట్ ఎ గుడ్ నేమ్. ఒక మాట మీకు చెప్తున్నాను ఏంటంటే, నేను చక్కగా బోధించుతాను కొరకు దోహదపడినటువంటి ఒక గొప్ప సంగతి ఏంటంటే, నా గురువు ఒక ఆయన ఉండేవాడు, అగస్టిన్ ఆయన పేరు. నేను ఒక్క మాట ఇంగ్లీష్లో పొరపాటున మాట్లాడానంటే దాంట్లో తప్పు పట్టి అట్లా కాదు మాట్లాడి ఇట్లా అనేవాడు. నేనేం బాధపడేవాడిని కాదు. ఐ యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ. ఆయన సరిదిద్దేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి టుడే ఐ స్టూడ్ ఫస్ట్. ఒక పార్టీకి వెళ్తున్నావు, నీ ముఖం మీద ఏదో మషి అంటుకుంది. ఎవరో చూసి చెప్పారు, ఏంటి నీ ముఖం మీద మషి అంటిందంటే, వెంటనే ఆ వాష్రూమ్కి వెళ్ళావు, చూసుకున్నావు, బయటకు వచ్చాక అబ్బా థ్యాంక్స్ అని ఎన్నిసార్లు చెప్తావు. ఎందుకు? నా అందం ఏడ శూన్యం కాకుండా బయలు చెప్పావు అని. ఆత్మీయంగా నీకు ఒక మచ్చుందని చెప్పినప్పుడు ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు మందిరానికి మానేస్తున్నావు? ఎందుకు వారి మీద పగబెట్టుకుంటున్నావు? వారితో మాటలు ఎందుకు బంద్ చేస్తున్నావు? ఇష్టం లేదు సరిదిద్దటానికి నీకు? సరిదిద్దేవాడు కూడా కావాలా? దట్ ఐ మే లీవ్ ఏ సపరేటెడ్ క్రిస్టియన్ లైఫ్. నేను ప్రత్యేకంగా జీవించాలంటే నిన్ను సరిదిద్దేవాడు కావాలా? ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకో, ప్రభా నన్ను కసితో నిన్ను గద్దించినా పర్వాలే సుమా, వజ్రంగా మారుతావు గుర్తుపెట్టుకో. గద్దించేవాడు కూడా కావాలా నీకు? సంఘములో ఇది తక్కువైపోయింది నేటి దినాల్లో. అరే వాడు తిడితే నువ్వు పట్టం ఏంట్రా అని ప్రోత్సహించేటువంటి పనికిమాలలో ఎక్కువైపోయారు. ఓరోజు ఒక వ్యక్తి నన్ను ఒక మాట అన్నాడు, నేను పరిచర్యకులు వచ్చిన తర్వాత తెలిసింది, పద ఆయన సంగతి అడుగుదామని చెప్పి నేను ఒక నలుగు నన్ను ప్రోత్సహించి నలుగు దొరికారు నాకు. రే నిన్నంటాడంటే అప్పటిదాకా నేను రోషం ఇంకొద్దిగా ఎక్కువైంది. అరే నిజంగా నన్ను అంటాడని చెప్పి నలుగురిని కలిసిపోయాం. వెళ్తావు ఒక అన్న దగ్గరికి వెళ్ళానా, పలానాడు ఇట్లా అన్నాడు అంట, అడగటానికి వెళ్తున్నామంటే ఆయన అన్నాడు, ఉచితంగా వచ్చే బహుమానం ఎలా పోగొట్టుకుంటామని అన్నాడు. గుండెలో కోసినట్టు అయిపోయింది. యేసుప్రభువు అన్నాడు కదా, అన్యాయంగా హింసించినప్పుడే మీరు ధన్యులు అన్నాడు. ఉచితంగా వచ్చేటువంటి ధన్యతను ఎలా పోగొట్టుకుంటా, నాకు గాను వస్తేనా, ఇక్కడే ఉండి దాచుకుండేవని చెప్పాడు. వెంటనే వెనకలు తిరిగి వచ్చేసా, అడుగుదామన్న రోషం. అట్లాంటి అడిగిన సందర్భాలు ఎన్నో లేకపోలేవు. కాబట్టి అన్యాయంగా బాధపడితే నువ్వు ధన్యుడువు, ధన్యురాలువి. ఒక భక్తుడు తన సాక్ష్యం పుస్తకం రాస్తూ, ఎవరైనా తిట్టారనుకోండి, ఇంటికి వచ్చి ఒక కిరీటం బొమ్మ వేసుకునేవాడు ఒక పేపర్లో. ఆయన చచ్చిపోయిన తర్వాత కిరీటం వేసిన బొమ్మలు ఆ పేజెస్ ఎన్ని ఉన్నాయంటే ఇన్ని ఉన్నాయంట. అంటే అర్థం ఏంటి? వాళ్ళు నన్ను తిట్టారు ఒక కిరీటం, నన్ను మోసం చేశారు ఒక కిరీటం, నన్ను కొట్టారు ఒక కిరీటం. అంటే ఎన్ని శ్రమలు పడ్డాడు, పరలోకంలో నాకు ఈ బహుమానం ఉందని రుజువుపరిచే సంగతి. టుడే ఈ నీడ్ దట్. ఆ తర్వాత ఆత్మీయంగా ఎదగాలంటే ఇంకొక ప్రత్యేక ఇంకొక సంగతి ఏంటంటే,
నువ్వు ప్రత్యేకంగా ఎదగలటం ఉపయోగపడే ఇంకొక సంగతి ఏమిటంటే, నీకు శ్రమ అవసరం. శ్రమ రాంగులను ప్రభా నీకు దండం పెడతా ప్రభా, తొందరగా తీసే ప్రభా, ప్లీజ్ ప్రభా, ఫాదర్ డాడీ అని కూడా ప్రార్థన చేసే మన మహానుభావులు ఉన్నారు. ఎందుకంటే శ్రమ పట్ట ఇష్టం లేక. ఒకసారి నా కళ్ళ ముందు ఒక ఆయనకి పక్షవాతం వచ్చింది, బాగా జ్వరంతో ఉన్నాడు. మోసుకొని తీసుకొచ్చారు ఒక దేవుని సేవకుడి దగ్గరికి. ప్రార్థన చేయడంటే ఆయన ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభా ఈ పడకలో ఆయన ఏం నేర్చుకోవాలో ఆయనకు నేర్పించి ప్రభా అని ఆమెను అన్నాడు. నాకు భలే కోపం వచ్చింది, పని వాళ్ళు తీసుకుని వస్తే స్వస్థత కొరకు ప్రార్థన చేయకుండా వాట్ కైండ్ ఆఫ్ ప్రయారిటీస్ అని. ఒక దిన నా మనుషుడు లేచాడు, నిలబడ్డాడు, పరిచర్య చేశాడు, అనేకమైన ఆత్మను సంపాదించాడు, గొప్ప సాక్షిగా వాడబడ్డాడు. స్వస్థతలు ఇప్పుడు కాకపోతే రేపు పొద్దున కాలం వస్తే నువ్వు గట్టిగా ప్రార్థన చేస్తే, బట్ ద లెసన్ విల్ నెవర్ కమ్ అగైన్. నేర్చుకోవాల్సిన పాఠమిగా నువ్వు తప్పించుకుంటే నువ్వు నేర్చుకోలే తర్వాత. హెచ్చరించే వాళ్ళు కావాలా, నిన్ను శ్రమ పెట్టేవారు కావాలా. ఆ తర్వాత ప్రత్యేకమైన జీవితం జీవించుకోవాలంటే ఇంకొక ప్రాక్టికల్ థింగ్ ఏమిటంటే, డిసిప్లిన్ అనేది చాలా అవసరం. ఏంటి డిసిప్లిన్? క్రమశిక్షణ. ఏంటి క్రమశిక్షణ? ఏంటి క్రమశిక్షణ అంటే, నువ్వు తినే తిండికి ఒక క్రమశిక్షణ ఉండాలా, 10 మందితో మాట్లాడడానికి ఒక క్రమశిక్షణ ఉండాలా, నువ్వు గడిపేదానికి ఒక క్రమశిక్షణ ఉండాలా, నీ చదువుకు ఒక డిసిప్లిన్. నువ్వు ఏదైనా చేయి, యూ నీడ్ సమ్ డిసిప్లిన్. లేచేది 10 గంటలకి, బ్రష్ చేసేది 11 గంటలకి, 1 గంటకి బ్రేక్ఫాస్ట్, 3 గంటలకి మధ్యాహ్నం భోజనం. ఇలాంటి వాళ్ళు దేహంగా హ్యూమన్ స్ట్రెంగ్త్లోనే ఆరోగ్యపరంగా వాళ్ళు సరిగ్గా ఉండలేరు. ఆత్మీయంగా కూడా నువ్వు ఉండలేవు. వాక్యం చదవాల్సిన సమయంలో చదువు, ప్రార్థించవలసిన సమయం ప్రార్థించు. రేపు ఎగ్జామ్ ఉంది, ఇవాళ ప్రేయర్ మీటింగ్ ఉందంటే ముందు ప్రేయర్ మీటింగ్ అటెండ్ అయ్యి ప్రేయర్ చేసి వెళ్ళి అవసరమైతే, చివరిలాగా ఉండలేకపోయినా. ప్రభు అన్నాడు, నన్ను గణపరచువారిని నేను గణపరుస్తున్నాను, నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తాను అన్నాడు. ప్రత్యేకమైన జీవితం జీవించే దాని కొరకు ఉపయోగపడే ఒక సంగతి ఏమిటంటే, లైఫ్ ఆఫ్ డిసిప్లిన్. సోమరిగా ఉండమాక. ప్రత్యేకమైన జీవితం జీవించడానికి కొరకు ఇంకా అనేక సంగతులు ఉన్నాయి, నీకు దోహదపడేటువంటి విషయాలు. ఆఖరి ఒక 2 మినిట్స్లో ఒక ఇంకొక అంశం చెప్పి ముగించేస్తా. బైబిల్ మూసేక నమ్మొచ్చు నన్ను, ముగించేస్తానని. నువ్వు ప్రత్యేకమైన జీవితం జీవించకుండా అడ్డుపడే విషయాలు ఏమిటి? ద ఫస్ట్ థింగ్, అంటే ఇదే ఫస్ట్ థింగ్ అని కాదు, ఫ్యూ థింగ్స్ ఐ వాంట్ టు సే. మనీ, డబ్బులు. అమ్మ నాన్న అడిగితే డబ్బులు ఇస్తున్నారు, ఇవ్వకపోతే దోచుకుంటున్నావు, ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి సంపాదించుకుంటున్నావు. డబ్బు కారణము చేత యు ఆర్ అనేబుల్ టు లీవ్ ఏ సెపరేటెడ్ క్రిస్టియన్ లైఫ్. ప్రాక్టికల్ థింగ్. రెండవది లగ్జరియస్ లైఫ్, సుఖవంతమైనటువంటి జీవితం. ప్రత్యేకం ఉండవలసిన అవసరం ఉంటుంది అనే అవగాహన కూడా రాదు. మూడవది, నీకైనా నాకైనా సరే, ది స్మాల్ ఎక్విప్మెంట్ ఈజ్ స్పాయిలింగ్ ఎవ్రీబడీస్ క్రిస్టియన్ లైఫ్. మనుషుల మనసులు ఎలా చెదిరిపోతున్నాయంటే, సింపుల్గా చెప్తాను, వాట్సాప్లో స్టేటస్ పెడతాం మన బాధ అంత ఏంటంటే ఎంతమంది చూశారు, ఫేస్బుక్లో పోస్ట్ అప్లోడ్ చేస్తాం, మంచిది అవసరం కొద్దిగా మిస్ అవ్వకుండా పెట్టు, ఎంతమంది లైక్లు కొట్టారు, ఆహా నేను వాడికి లైక్ కొడితే నాకు కొట్టడా. ఇదంతా కూడా ఒక చిన్న సంగతి, పెద్దదై కూర్చుంటుంది. తర్వాత ఆత్మ సపరేట్ ప్రత్యేకమైన జీవితం జీవించకుండా అడ్డుపడే నాలుగవ ప్రాముఖ్యమైనది ఏమిటంటే, మెనీ ఫ్రెండ్స్, విస్తారమైన స్నేహితులు. 5వది రాంగ్ ఫ్రెండ్స్. ఆయన హృదయ వాంఛను తీర్చును అనగానే నీ వాంఛ తీరుస్తాడని కాదమ్మా, నీకేదో పనికిమాలిన ఆశ ఉండి ఉంటుంది, నాట్ దట్. ఆయన అంగీకరించే ఆశ. నువ్వు ప్రత్యేకమైన జీవితం జీవించకుండగా అడ్డుపడే విషయాలు చాలా సంగతులు ఉన్నాయి. ఇలా ప్రభుకు అప్పగించుకో, ప్రభా నీ కొరకు నేను ప్రత్యేకమైన జీవితం జీవిస్తాను, నాకు నేర్పించు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ దేహము ప్రభుది, ప్రభు దీన్ని ప్రతిష్ఠించాడు, ప్రత్యేకించాడు, తన కొరకు అన్నాడు, రాజ్య వారసులు ఉండే దాని కొరకు ప్రభు నన్ను సిద్ధపరుస్తున్నాడు. ఏనాడు కూడా ఈ దేహాన్ని అమ్ముకోమాకు, ప్రభుకు ఆలయం ఉన్నటువంటి ఈ ఆలయాన్ని పాడు చేసుకోమాకు. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం.